హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీనాథ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కొన్ని కోవిడ్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం ఓకేనా సో ఫ్రెండ్స్ మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కరోనా గురించి సో ఈ కరోనా ప్రస్తుతానికైతే కనుక కువైట్లో మొత్తం నమోదైనటువంటి కేసులు అయితే కనుక అరవై తొమ్మిది అందులో ఒక కేసు అయితే కనుక రికవరీ అయిపోయారంటే వాళ్ళు బాగైపి ఇంటికి వెళ్ళిపోయారు సో మొత్తం ఇప్పుడు ఇన్ఫెక్ట్ అయ్యి ఉండే వాళ్ళు హాస్పిటల్లో ఉండేదైతే కనుక అరవై ఎనిమిది మంది ఉన్నారు అదే ఇండియాలో అయితే కనుక ప్రస్తుతానికైతే కనుక మొత్తం నమోదైన కేసులు అయితే కనుక యాభై ఆరు ఓకేనా అందులో నలుగురు రికవరీ అయిపోయారు సో యాభై రెండు కేసులు అనేటువంటి యాక్టివ్గా ఉన్నాయి సో కువైట్లో కానీ ఇండియాలో కానీ ఇప్పటివరకు అయితే కనుక చనిపోయిన కేసులు అయితే కనుక ఏమీ నమోదు అవ్వలేదు ఓకేనా ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే ఇక్కడ అంతమంది చనిపోయారు ఎంతమంది చనిపోయారు అని చెప్పేసి వీడియోల్లో టిక్ టాక్లో ఫేస్బుక్లో పెడుతున్నారు సో అదంతా రూమర్స్ ఫ్రెండ్స్ అవన్నీ ఏంటంటే ఉత్త అబద్ధపు మాటలు అవి అవి ఏమి నమ్మకండి రూమర్స్ని ఓకేనా అవన్నీ పుకార్లు మాత్రమే అవి ఓకేనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి ఎప్పుడైనా సరే మీరు ఎంఓ మినిస్ట్రీ ఆఫ్ ఇంటి ఎంఓహెచ్లో కానీ కోవిడ్కి సంబంధించిన ఎంఓహెచ్లో లేదంటే ఇండియాకి సంబంధించిన ఎంఓహెచ్లే కానీ ఒకసారి మీరు చెక్ చేసుకున్నారనుకోండి లేదు డబ్ల్యూహెచ్ఓలు చెక్ చేసుకున్న సరే మీకు డీటెయిల్గా రిపోర్ట్ అనేది వస్తుంది అన్నమాట ఓకేనా అదే మనం ప్రపంచం మొత్తం మీద కానీ తీసుకున్నట్టయితే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీడియో చేస్తుంటానికైతే కనుక ఒక లక్ష పదహారు వేల ఆరు వందల యాభై ఆరు కేసులు నమోదయ్యాయి అందులో అరవై నాలుగు వేల ఏడు వందల యాభై కేసులు అయితే కనుక రికవరీ అయిపోయాయి అంటే బాగా అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారనమాట నలభై ఏడు వేల ఆరు వందల పంతొమ్మిది మంది అయితే కనుక ప్రజెంటు యాక్టివ్గా ఉన్నటువంటి కేసులు అంటే ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి కేసులు సో ప్రపంచం మొత్తం మీద ఈ రోజు వరకు అయితే కనుక చనిపోయినటువంటి వారి సంఖ్య అయితే కనుక నాలుగు వేల తొంభై ఒకటి సో దీన్ని బట్టి మనం ఒకటి ఆలోచించాలి ఫ్రెండ్స్ ఈ ఈ వైరస్ అనేది వస్తే కనుక అందరూ చనిపోతారు అనేటువంటిది తప్పు ఎందుకంటే ఇప్పుడు మీరు సింపుల్గా ఆలోచించండి ఒక లక్ష పదహారు వేల మందికి వ్యాధి సోకితే అందులో అరవై నాలుగు వేల ఏడు ఏడు వందల యాభై మందికి రికవరీ అయిపోయారు అంటే సిక్స్టీ పర్సెంట్ రికవరీ అయిపోయారు ఫార్టీ సెవెన్ పర్సెంట్ అంటే నలభై ఏడు వేల ఆరు వందల పంతొమ్మిది మంది అయితే కనుక యాక్టివ్గా ఉన్నారు ప్రజెంట్ కానీ చనిపోయిన వారి సంఖ్య తీసుకుంటే నాలుగు వేల తొంభై ఒకటి ఓకేనా అంటే యావరేజ్ పని తీసుకుంటే వందకి తొంభై ఐదు శాతం బతకడానికే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఓకేనా ఒక ఫైవ్ పర్సెంట్ అనేటువంటిది డౌటు ఓకేనా కాబట్టి ఈ వ్యాధి లక్షణాలు ఏదైనా ఉన్నట్టయితే కనుక మీరు స్టార్టింగ్ టూ త్రీ డేస్ వరకు చూసి త్రీ డేస్ కనుక మీకు తగ్గకపోతే కనుక జలుబు దగ్గు ఇలాంటి జ్వరం కానీ శ్వాసకి సంబంధించిన ప్రాబ్లం ఉంటే కనుక హాస్పిటల్కి వెళ్ళండి ఫ్రెండ్స్ వాళ్ళు దీనికి తగిన ట్రీట్మెంట్ ఇస్తారు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కనుక మీకు ఇది ప్యూ పూర్తిగా తగ్గిపోవడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా నెగ్లెక్ట్ చేయకండి ఓకేనా ఇది ది కరోనాకు సంబంధించినటువంటి అప్డేట్ ఓకేనా సో ఈ వైరస్ సంబంధించి స్కాన్ చేయడానికి ఇండియాలో కానీ కోవైట్లో కానీ అత్యాధునికమైనటువంటి మిషన్లు పెట్టారు ఎయిర్పోర్ట్లో సో వల్ల ఏంటంటే మీకు బాడీలో మొత్తం అంతా స్కాన్ అయిపోతుంది మీకు ఆటోమేటిక్గా సో మీకు ఏదైనా టెంపరేచర్ ఉన్నా సరే వైరస్ ఏదైనా ఉన్నా సరే మెట్లో డిటెక్ట్ అవుతుంది సో అందులో ఏదైనా అనుమానం వస్తే కనుక అప్పుడు మీకు ల్యాబ్ టెస్ట్లు వచ్చేసి మీకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ దీనికి ప్రత్యేకమైనటువంటి మిషన్లు కూడా ఇప్పుడు కోవైట్లో ఏర్పాటు చేశారు ఎయిర్పోర్ట్లో ఓకేనా అంటే మనిషి పట్టుకొని చూసి అంత ఏముండదు మీరు అంటే ఇలా దిగుతున్నా కానీ మీకు ఆటోమేటిక్ మిషన్లు స్కాన్ చేసేస్తాయి అనమాట ఓకే నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఈ వైరస్ వల్ల అకామ రెన్యువల్స్ ఎలాగా అకామాలు పుడుతున్నాయా లేదా అనేటువంటిది ఇప్పుడు పెద్ద సందేహం కొత్త అయితే కనుక ప్రస్తుతానికి పుట్టట్లేదు కోవైట్లో అయితే కనుక ఆపేశారు కొత్తవి పుట్టట్లేదు ఇప్పుడు పాత ఎవరైతే కనుక ఉన్నారో వాళ్ళు రెన్యువల్ చేసుకోవచ్చు అయితే కొంతమంది డౌట్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ గడి దాని గురించి చెప్పింది ఏమని అంటే ఇప్పుడు ఎవరైతే ఇండియాకి వెళ్ళి ఉంటారో సో వాళ్ళు అకామా ఉంటుంది బహుశా ఒక రెండు మూడు రోజులు అయిపోవచ్చు కానీ వాళ్ళు ఇండియాలో వండిపోయినట్టు ఇప్పుడు ఇండియా నుంచి ఇక్కడికి రావడానికి లేదు కదా సో అప్పుడు ఎట్లా పరిస్థితి అంటే అది ఖాదీమైనా సరే అయినా సరే అయితే కనుక వాళ్ళ కంపెనీ ఎవరైతే ఉంటారో అతను అలాగే ఖాదీమైతే కనుక వాళ్ళ కపిల్ ఎవరైతే ఉంటారో అతను కనుక మీ మీ అకమా అనేటువంటిది వాళ్ళు కోయట్లోనే రెన్యువల్ చేయొచ్చు అనమాట సో మీరు ఇండియాలో ఉన్నా సరే మీ అకామా అనేది కోయట్లోనే రెన్యువల్ చేసేస్తారు అయితే మీ పాస్పోర్ట్ అయినటువంటిది మినిమం సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉండాలి అంటే మీ పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఉంటేనే మీ ఇక్కడ అనేది రెన్యువల్ అవుతుంది సో మేము ఇండియాలో ఉండిపోయాం మా అక్కమ్మ అయిపోతుంది సో కోవైట్లో పోవాలి అక్కడ అకమ్మా రెన్యువల్ చేసుకోవాలి రెన్యువల్ చేసుకోకపోతే నాకు పూర్తి క్యాన్సిల్ అయిపోతున్నాం అనేటువంటి భయం అయితే మీకు లేదు ఫ్రెండ్స్ మీ కపిల్ ఎవరైతే ఉన్నారో అతనితో మాట్లాడండి అతను వచ్చి మీ అక్కమ్మ అనేటువంటిది మీరు ఇండియాలో ఉన్నా సరే కోవైట్లో రెన్యువల్ చేయడం జరుగుతుంది ఇది జనరల్గా దీనికి సంబంధించి అదే ఒకవేళ ఫ్యామిలీ వీసా ఉండేవాళ్ళైతే ఎట్లా సో ఫ్యామిలీ వీసా ఉండే కనుక ఎవరైతే కోవైట్లో ఉంటారో అతను ఎవరైతే ఆ ఫ్యామిలీ హెడ్ ఉంటారో అతను అతనికి సంబంధించిన వైఫ్ కానీ పిల్లలు కానీ ఇండియాలో ఉండి ఇక్కడ ఇక్కడి నుంచి ఇండియాకి సాఫర్ ఉంటే కనుక వాళ్ళు అకం అనేటువంటిది ఇతను ఇక్కడ రెన్యువల్ చేయొచ్చు సో వాళ్ళ పాస్పోర్ట్ అనేటువంటిది వ్యాలిడిటీ ఉంటే చాలు అనమాట ఒకవేళ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇండియాలో ఉన్నారనుకోండి సో అప్పుడు ఎలా పరిస్థితి అంటే దానికి ఏం అంటే ఇక్కడ కోవెట్లో గవర్నమెంట్ ఎవరైతే వాళ్ళ డిపెండెంట్ ఉన్నారో అంటే వైఫ్ చిల్డ్రన్స్ ఉంటారు కదా వాళ్ళకేం చేస్తుంది అంటే టెంపరీ అకమైనటువంటిది రెన్యువల్ చేస్తుంది అనమాట వీళ్ళకి ఓకేనా అయితే ఇండియాలో ఎవరైతే ఉన్నారో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అతను ఏం చేయాలంటే ఇండియాలో ఉన్నట్టు కువైట్ అంబేసి ఒకసారి వెళ్ళి కలిసారంటే కనుక ఈ ప్రాబ్లం అనేది రెక్టిఫై అయిపోతుంటారు వాళ్ళకి అకామా అనేటువంటిది రెన్యువల్ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ సో అకామాల గురించి అయితే భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే మీ పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఉంటే చాలు నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ కువైట్లో మీరు ఎక్కడికైనా గవర్నమెంట్ ఆఫీసులోకి వెళ్ళాలి అనుకుంటే కనుక అంటే ఏదైనా కోర్టు పని కానీ లేదంటే హాస్పిటల్ పని మీద కానీ లేదంటే జవజాతి కానీ ఏదో ఎక్కడైనా సరే గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసులకి కానీ ఆఫీస్ కానీ ఏదైనా పని మీద మీరు వెళ్ళాలి అనుకుంటే కనుక కంపల్సరీ మాస్క్లు గ్లౌజులు ధరించే వెళ్ళాల్సి ఉంటుంది సో లేకపోతే కనుక మిమ్మల్ని లోపలికి అలో చేయనీరు అనమాట ఓకేనా అది ప్రజెంట్ ఎంఓహెచ్ స్ట్రిక్ట్గా రూల్స్ని ఫాలో అవుతుంది అనమాట ఎందుకంటే రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఈ రోజు నుంచి ఎంఓహెచ్ ఈ డేసిషన్ అనేటువంటిది తీసుకునింది ఓకేనా సో నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ బయట దేశాల నుంచి ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళకేంటంటే వాళ్ళు వచ్చిన మూడు రోజుల లోపు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్లినిక్కి వెళ్ళి రిపోర్ట్ చేయమని చెప్తా ఉంది గవర్నమెంట్ సో ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ఒకవేళ ఏదైనా త్రీ డేస్లో ఏదైనా వైరస్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కనుక బయటపడతాయి కాబట్టి త్రీ లోపు వెళ్ళి రిపోర్ట్ చేయమంటా ఉంది నెక్స్ట్ ఏదైనా పద్నాలుగు రోజుల వరకు అంటే వచ్చిన పద్నాలుగు రోజుల వరకు ఆఫీస్కి కానీ వర్క్ కానీ వెళ్ళడానికి లేదన్నమాట వాళ్ళ ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్గా ఫ్రెండ్స్ ఫ్లైట్స్ విషయానికి వస్తే ప్రస్తుతానికైతే కోవైట్ నుంచి ఇండియాకి ట్రాన్స్జెట్ ఫ్లైట్స్ అంటే మధ్యలో ఆగి వెళ్తుంటాయి కదా అలాంటి ఫ్లైట్స్ మాత్రం వెళ్తున్నాయి అందులో ఖతరు సౌదీ అయితే కనుక లేదు డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు ఈ మధ్యలో ఆగి ఆగి వెళ్ళే మాత్రమే ఉన్నాయి అందులో కూడా కొన్ని ఫ్లైట్స్ చెప్తాను చూడండి మీకు ఓమన్ ఉంది నెక్స్ట్ వచ్చి ఎయిర్ అరేబియా ఉంది ఇతిహాదు ఎమిరేట్సు ఇవి అయితే కనుక ప్రస్తుతానికి వెళ్తున్నాయి ఫ్రెండ్స్ అది ఎవరైనా ఎమర్జెన్సీగా ఇండియా ఇండియాకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటే కనుక ఈ ఫ్లైట్స్ బుక్ చేసుకుని వెళ్ళచ్చు అది మీ దగ్గరలోని ట్రావెల్స్కి వెళ్తే వాళ్ళు మీకు డీటెయిల్స్ గట్టి మీకు ఇస్తారు ఓకేనా అటు నుంచి ఇండియా నుంచి ఇక్కడికి రా కోవైట్కి రావడానికి మాత్రం పదిహేనో తేదీ వరకు డేట్ ఇచ్చారు సో పదిహేనో తారీఖున మనకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటిది తెలుస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ సో నేను మీకు యూట్యూబ్లో కానీ అలాగే ఫేస్బుక్లో కానీ నేను పోస్ట్ చేస్తున్నాను కదా ఈ కరోనాకు సంబంధించిన అప్డేట్స్ సో అందులో ఏంటంటే నేను టోటల్ యాక్టివ్ కేసులు రికవరీ అయ్యే కేసులు అలాగే వరల్డ్ మొత్తం పైనటువంటి ఎన్ని కేసులు నమోదు ఎన్ని రికవరీ అయ్యాయి అనేటువంటిది నేను పోస్ట్ చేస్తున్నాను సో అది నేను డెత్ కేసులు అయితే కనుక మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కోవిడ్లో ఇండియాలో ప్రస్తుతానికి అయితే డెత్ ఏం నమోదు అవ్వలేదు కాబట్టి నేను మెన్షన్ చేయలేదు సో నేను యాక్టివ్ రికవరీ అంటే దాన్ని బట్టి మీరు టోటల్ క్యాల్కులేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది నేను ఎవరీ హాఫ్ అన్ అవర్కి వన్ అవర్కి లేదంటే టూ అవర్స్కి ఒకసారి నేను పోస్ట్ చేస్తుంటాను సో ఈ నో ఈ డీటెయిల్స్ అనేవి మీకు రావాలి అంటే మీరు ఇంతవరకు నా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా మీ ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు ఉంటే కనుక తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోని ఫార్వర్డ్ చేయండి అలాగే వాళ్ళ దగ్గర సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ బాయ్ జై హింద్